కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూరు, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాం సాగర్లో అతి భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మద్నూరు మండలంలోని దొంగ్లి నుంచి మదన్ హిప్గర్గా, ఇలేగావ్ నుంచి బిర్కూర్ వెళ్లే మార్గంలో బ్రిడ్జ్ వద్ద భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొందరు వ్యక్తులు ఆ బ్రిడ్జ్లో వరదలోనే బైక్ను తోసుకుని వచ్చే విధంగా అక్కడ పరిస్థితి నెలకొంది. కొడిచెరా నుంచి చిన్ని ఎక్లారా వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిచ్చుకుంద మండలం శాంతాపూర్ చెరువు పూర్తిగా నిండిపోవడంతో వాగు నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అనేక ప్రాంతాల్లో, నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఇంకా వరదలు, వరద ప్రవాహం ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి అసలు? కిషోర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో, జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూరు, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాం సాగర్ లో అతి భారీ వర్షాలు కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మద్నూరు మండలంలోని డోంగ్లి నుంచి మదన్ తిప్పర్గా, కారేగావ్ నుండి బీర్కూర్ వెళ్లే మార్గంలో బ్రిడ్జ్ వద్ద భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొందరు వ్యక్తులు ఆ బ్రిడ్జ్ వరదలో నుండి బైకులు తీసుకువచ్చే విధంగా పరిస్థితి ఉంది. చాలా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. కొడిచేర నుండి దీన్ని ఎక్లర్గా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు పైన వరద నీరు ఉప్పెనలా ఎగిసిపడుతుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పూర్తిగా గ్రామం చుట్టూ నీరు చేరి గ్రామ పొలిమేరల్లో కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇక బిచ్చుకుంద మండలం శాంతాపూర్ చెరువు పూర్తిగా నిండడంతో వాగు నుండి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. జుక్కల్ మండల కేంద్రంలోని కౌలస్ నాలా ప్రాజెక్టు లోకి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటడంతో కౌలస్ నాలా జల తెలను సంతరించుకుంది. ఇక నిజాం సాగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ పూర్తిగా జలకళను సంతరించుకుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ వరప్రధాని అయినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే గ్రామాల్లో చుట్టూ నీరు చేరినటువంటి గ్రామ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయ సహకారాలు అందడం లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా గత రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ఈ పొలాలలో నీరు భారీగా చేరింది. కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం అయితే కలుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.